న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే అబద్ధాలు ముందు పుట్టి వాళ్ళు తర్వాత పుట్టినట్టు కనిపిస్తూ ఉంది. అబద్ధాలు మాట్లాడడంలో వాళ్ళకు మాస్టర్ డిగ్రీ ఇవ్వచ్చు. సరే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు ఒక రాజకీయ యావ ఉంది కాబట్టి అధికారం అనేటువంటి పదవి లేకపోతే తమ బ్రతకలేమనేటువంటి ఒక భావన ఉంది కాబట్టి అధికారం లేకపోతే 5 సంవత్సరాలు కూడా మేము ఉండలేము అనేటువంటి ఒక నిస్పృహ ఉంది కాబట్టి అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నారు. అది తెలంగాణ ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు. కానీ సాక్షాత్తు భారతదేశానికే భారత ప్రధాని అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీతోటి కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని మరి రాహుల్ గాంధీ గారు ఎట్లా నమ్ముతూ ఉన్నారో. కనీసం ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి స్క్రిప్టు, వాళ్ళు ఇస్తున్నటువంటి తెలంగాణలో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అనేటువంటి విషయాల పట్ల కనీస అవగాహన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ దేశానికి ఉండడం చాలా దురదృష్టకరం. ఈ దేశంలో మార్పు రావాలి మార్పు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు, నువ్వు అబద్ధాలని వల్లవేస్తూ తెలంగాణలో నీ పర్యటనలు కొనసాగిస్తుంటే నీ సభలలో మాట్లాడుతున్నటువంటి ఏ ఒక్క మాటలైనా తెలంగాణ ప్రజలు ఇవాళ హర్షిస్తారా? తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పథకాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటా ఉన్నారు. నీ అబద్ధాలు చూస్తూ ఉంటే పార్లమెంటులో మోదీని కౌగిలించుకొని వెంటనే కన్నుగొట్టి అబాసు పాలై ఒక బఫూన్లాగా మిగిలినటువంటి పరిస్థితి, సరిగ్గా పార్లమెంటులో ఏం జరిగిందో తెలంగాణ బహింసా వేదికగా కామారెడ్డి వేదికగా జరిగినటువంటి బహిరంగ సభల్లో కూడా నువ్వు ఆడేటువంటి అబద్ధాల ద్వారా ఒక జోకర్ లాంటి పరిస్థితి తెలంగాణలో ఇవాళ కనిపిస్తూ ఉంది. మేము ఒక పార్టీ అధ్యక్షుడిగా నిన్ను గౌరవిస్తాం, తప్పకుండా మాది రాజకీయ పార్టీ, మేము మాకు గౌరవించాలనేటువంటి ఒక సంస్కారం ఉన్నది. కానీ ఇవాళ దాన్ని పక్కకు పెట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటేనే నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలనే నువ్వు రిపీట్ చేస్తూ, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు సరైనవా కావా అనేటువంటి కనీస విచక్షణ కోల్పోయి మాట్లాడడం అనేటువంటిది ఈ దేశానికి భావి భారత ప్రధాని అనేటువంటి మాట రావటం అనేటువంటిది ఈ దేశ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా భావించాల్సినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ఏ ఒక్కరోజు కూడా ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి మాట్లాడనటువంటి మాటని పదే పదే మాట్లాడుతూ కట్ అండ్ పేస్టుల్ని ఇవాళ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజలకు వెళ్ళవేసేటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే, మీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అదే నువ్వు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు కదా అని చెప్పేసి మాట్లాడడం. సరే, ఇంటికో ఉద్యోగం అన్నా పర్వాలేదు, కానీ ఒక్క ఉద్యోగం కూడా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడితే మరి నీ అంత అవివేకంగా ఇంత అజ్ఞానంగా మరొకరు మాట్లాడారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. చాలా సందర్భాలు మేము ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా స్పష్టంగా 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పినాం, అసెంబ్లీ వేదికగా చెప్పినాం, అది చేసి నిరూపించినాం. డిసెంబర్ నాటికి 94,012 ఉద్యోగాలు డిసెంబర్ నాటికే నియమించబడతాయి. ఇప్పటికే దాదాపు 68,000 ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళని అడుగు, గ్రామీణ ప్రాంతంలో నీకు ఎవరన్నా కార్యకర్తలు అక్కడక్కడ మిగిలి ఉంటే కనీసం ఆ కార్యకర్తల ద్వారానైనా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఉద్యోగికి మరి ఉద్యోగం వచ్చింది అనేటువంటి విషయం వాళ్ళని అడుగుతానని నీకు కనీసం తెలుస్తుంది కదా. మీ పిసిసి అధ్యక్షుడు కనుక్కునే ప్రయత్నం కూడా చేయడు, ప్రయత్నం చేయకుండా ఇవాళ
జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నీ చేత ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడడం. అయినప్పటికీ ఇవాళ ఇంకా చార్మినార్ సభకు పోతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఇవాళ గుర్తు చేయదలుచుకున్నాం. ఇంకా అబద్ధాలు మాట్లాడొద్దని మరొకసారి చాలాసార్లు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది, మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మా మంత్రులు చెప్పినారు, మేము చెప్పినాం, మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 94,000 ఉద్యోగాల నియామకపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. నియమించబడ్డటువంటి వాళ్ళు 68,000, దాంట్లో టీఎస్పిఎస్సి ద్వారా 42,000 మందిని, పోలీస్ ద్వారా 31,972 మందిని, సింగరేణి ద్వారా 7,266, రెసిడెన్షియల్ ఉద్యోగస్తులు 5,318, అగ్రికల్చర్లో 2,913, పీఆర్లో 10,902, షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 9,260, ఎస్సీ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో 4,356, మైనార్టీ వెల్ఫేర్లో 4,191. ఇవే కాకుండా ఇంకా చాలా ఉద్యోగాలు మొత్తం కలిపితే 94,000 ఉద్యోగాల్ని నియమిస్తే, మేము అన్నటువంటి మాట నిలుపుకుంటే పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒత్తాసు పలుకుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటనే కొనసాగిస్తూ రాహుల్ గాంధీ గారు మరి అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అదే కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఒక యజ్ఞం కొనసాగుతూ ఉన్నది. కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఒక యజ్ఞం నిరంతరంగా కొనసాగుతున్నది. దాదాపు 75% పనులు కూడా కంప్లీట్ అయిపోయి ఒక నిర్ణీత సమయంలోపు లక్ష్యాన్ని ముద్దాడాలని చెప్పేసి పని జరుగుతూ ఉంటే, ఆ పనుల్ని కూడా అనేక సందర్భాల్లో అడ్డుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేత రాహుల్ గాంధీ గారిని మరి అడుగుతూ ఉన్నాం, మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కానీ మీరు గతంలో ప్రాజెక్టులు కట్టినము అని చెప్పినటువంటి సందర్భాల్లో మరి ఎక్కడైనా భూములు తీసుకోకుండా నిర్వాసితులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం ఎప్పుడన్నా జరిగిందా? అది సాధ్యమవుతుందా? ప్రాజెక్టుల నిర్మాణం అంటేనే ఆకాశంలో నిర్మాణాలు జరగవు, జరగాల్సింది భూమి మీదనే, భూమి మీద ఖచ్చితంగా నిర్వాసితులు ఉంటారు. కానీ ఏ మేరకు కాంపెన్సేషన్ ఇచ్చారు అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మరి అది కాకుండా తెలంగాణ బిడ్డల్ని ఆదుకోవాలని చెప్పేసి మరి రైతాంగానికి ఇబ్బంది జరగకుండా ఎక్స్గ్రేషా కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి క్రమంలో కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెడితే మరి అంబేద్కర్ ప్రాణహిత పేరు తొలగించరు అని చెప్పేసి మాట్లాడడం చాలా దురదృష్టకరం. అజ్ఞానానికి పరాకాష్ట, కనీసం వాళ్లకు విషయ పరిజ్ఞానం లేకుండా తెలంగాణలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలిసేటువంటి కనీస అవగాహన లేని మాటలు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడిండు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు అవమానించినట్టుగా అంబేద్కర్ గారిని మేము అవమానించలేదు, మీరు అవమానించినట్టుగా ఎన్నికల్లో నిలబెట్టి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినట్టుగా తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మీలాగా మేము ఉంటామని చెప్పి భావిస్తే సరైనది కాదు. ఒకవైపు తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఏ ప్రాజెక్టు అవుతుందో అది ఆదిలాబాద్కు నిర్దేశించినటువంటి ప్రాజెక్టు, అది బిఆర్ అంబేద్కర్ ప్రాణహితగానే కొనసాగుతుంది అనేటువంటి విషయం మీకు తెలియకపోతే కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకపోతే కనీసం ఈ మాటల ద్వారానైనా మీరు ఆడినటువంటి అబద్ధాలు ప్రజలకు తెలియాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ మేము ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాం. బిఆర్ అంబేద్కర్ గారిని అనేక సందర్భాల్లో అవమానించినారు. ఆయన పదవిలో ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ రుణమాఫీ అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేస్తే నమ్మనటువంటి కాంగ్రెస్ పార్టీని, 2014 నమ్మని కాంగ్రెస్ పార్టీని 2018 ఎన్నికల్లో ఎట్లా నమ్ముతారో మరి ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతెందుకు ఇవాళ కామారెడ్డి సభలో ఆయన మరొకసారి పెద్ద అబద్ధాన్ని మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు. కర్ణాటక రాష్ట్రంలో మేము రుణమాఫీ చేసినాం, ఒకసారి కర్ణాటకకు ఎవరైనా వెళ్ళి తెలుసుకోండి అని చెప్పేసి మాట్లాడతాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఇంతకంటే పెద్ద అబద్ధం, ఇంతకంటే
దుర్మార్గమైనటువంటి మాట ఇంతకంటే మసిబూసి మారడికాయ చేసేటువంటి మాట మరొకటి ఉండదు. మరి నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? మాకైతే తెలియదు. వీలైతే మీ స్థాయికి నేను కాకపోవచ్చు, కానీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా తెలంగాణలో ఉంటే రేపటికి రేపు మేము మీ టికెట్లు బుక్ చేస్తాం, కర్ణాటకకు వెళ్దాం. కర్ణాటక రాష్ట్రంలో రుణమాఫీ జరిగిందా లేదా ప్రజలను అడగమంటున్నావు కదా, సాక్షాత్ మీ నాయకులతో పాటు మేము కూడా వస్తాము. కర్ణాటకలో రుణమాఫీ కాదు కదా, ఈ రుణమాఫీ పేరుతో సిద్ధిరామయ్య గారికి కుమారస్వామి గారికి గొడవలయ్యి చివరికి ఆ పదవిలోని చెల్లి చివరికి ఆ ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి ఉందనేటువంటి విషయం మరి తెలియక మాట్లాడుతుండ్రా? తెలిసి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్తుండ్రా? అర్థం కావటం లేదు. మరి ఇటువంటి పరిస్థితి కొనసాగిస్తున్నటువంటి ఇటువంటి అబద్ధాలను కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏమని చెప్పాలనో, ఇవాళ ఏమని అనాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేందుకు లక్ష ఉద్యోగాలు చెప్పినటువంటి ఇంటికో ఉద్యోగం అని చెప్పినటువంటి మాట వాళ్ళ మిత్రుడు కొత్త మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం అది. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాగ్దానం అది. ఆయన కొత్త మిత్రుడు ముచ్చట మాకు ఆపాదించి మేం మాట్లాడమని చెప్పేసి మాట్లాడడం దురదృష్టకరం. అదే కాదు, మేం చెప్పినట్టుగా 12% రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఏ మాట అయితే చెప్పినామో తప్పకుండా చేసి చూయిస్తాం. తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో నిరంతరంగా తెలంగాణ కోసం మడమ తిప్పలేదో అదే పద్ధతిలో రేపు పార్లమెంటులో కూడా, మొన్న పార్లమెంట్ సెషన్ల సందర్భంగా అనేక సందర్భాల్లో మా పార్లమెంట్ సభ్యులు పోడియం చుట్టూ చేరి మరి రిజర్వేషన్లకు సంబంధించిన పోరాటం చేస్తే కనీసం మీ సభ్యులు టేబుల్ల మించలు కూడా లేకుండా, చీరల మించలు లేకుండా, టేబుల్ మీద నిలబడకుండా అవమానించినటువంటి వాళ్ళు ఇవాళ మా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మాట మాట్లాడతారా? మేము ఇవాళ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఉభయ సభల్లో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినాం. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తమిళనాడులో ఏ పద్ధతిలో అయితే రిజర్వేషన్ని కల్పించిండ్రో, ఎక్కడైతే ఎట్లయితే అక్కడ వెసులుబాటు కల్పించిండ్రో అదే పద్ధతిలో మాకు కూడా వెసులుబాటు కల్పించండి. తద్వారా న్యాయంగా రావాల్సినటువంటి 12% రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పేసి న్యాయంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మీకు చేతనైతే నిజంగా మరి మీకు మైనార్టీల మీద ప్రేమ ఉంటే మాతో కలిసి రండి అని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ మీరు ఏ రోజు కూడా మైనార్టీల పట్ల ప్రేమగా లేరు. మీరు ఏ రోజు కూడా మరి ఓట్ల కోసం మాత్రమే మైనార్టీలని వాడుకున్నటువంటి వాళ్ళే తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రేమతో మాట్లాడినటువంటి వాళ్ళు కాదు. మీ కాలంలోనే కదా రామ మందిరం కూలగొట్టడం జరిగింది, మీ సమ్మతితోటే రామ మందిర నిర్మాణం కూలగొట్టడం అనేటువంటి జరిగింది. శిలాన్యాస్కు మరి అనుమతిచ్చింది మీరే కదా. ఏ ఒక్కరోజైనా మరి శాంతియుతంగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు కాదు. కుర్చీల కోసం, సీట్ల కోసం, ఓట్ల కోసం మతాలను రెచ్చగొట్టి తద్వారా అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా గురించి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుందా? ఏ హైదరాబాద్లో ఎప్పుడు మత ఘర్షణలు జరిగినా ఎక్కడ ఒకరి సీటును దింపడం కోసం, ఒకరిని ఎక్కించడం కోసం జరిగినటువంటి మరి ప్రభుత్వ మార్పిడిలే తప్ప ఏ ఒక్కరోజు కూడా మత ఘర్షణలు తెలంగాణ ప్రాంతంలో జరగలేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాం. ఒకవేళ అవే నిజమైతే, ప్రజల్లో మతాలకు సంబంధించినటువంటి వైరుధ్యాలే ఉంటే 4.5 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు ప్రశాంతంగా ఉన్నది? హైదరాబాదు ప్రజలు ఎందుకు సుఖ సంతోషాలతో ఉన్నారు? ఎందుకు ఇక్కడ హింసకు తావులేనటువంటి మరి పరిపాలన కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి ప్రభుత్వం ఇంత గొప్పగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే ప్రతిసారి కూడా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టుగా పాడిందే పాట పాస్ పండ్లు అన్నట్టుగా మీరు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి 2 సభలలో కూడా మాట్లాడినటువంటిది నిజానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మినటువంటి చరిత్ర ఎవరిది? నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మినటువంటి చరిత్ర ఇష్టం వచ్చినట్టుగా అప్పనంగా అప్పజెప్పినటువంటి చరిత్ర మీదైతే మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి తెలంగాణలో ఉన్నటువంటి న్యాయంగా తెరవాల్సినటువంటి పరిశ్రమలన్నీ తెరవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగమే ఇప్పటికే సిర్పూర్ కాగజ్నగర్లో సిర్పూర్ మిల్లు తెరవడానికి మరి తెరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లా మీరు నాశనం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ఒక్కొక్కటిగా మరి ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని నోటికొచ్చినట్టుగా మాట్లాడాలని మానుకోవాలని చెప్పేసి ఇవాళ మిమ్మల్ని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక చక్కటి పరిపాలన కొనసాగుతూ ఉన్నది.
ఈ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి పాలన చూసి మొదటి రోజే దిష్టిబొమ్మలు తగలబెట్టినటువంటి మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప మరొకటి కాదు. నిజానికి 5 సంవత్సరాలైనా కానీ ఇవాళ మరి 10 సంవత్సరాలైనా కానీ మీరు 24,000 ఉద్యోగాలు ఇవ్వనటువంటి మీరు మా కాలం 4.5 సంవత్సరాల కాలంలో 94,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మాదైతే 24,000 ఉద్యోగాలు ఇవ్వనటువంటి మీరు మా గురించి మాట్లాడేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చుకున్న సోనియా గాంధీ గారితో అబద్ధాలు వల్లవేసిన మా మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు ఒక ఖురాన్, మా మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు ఒక బైబిల్, మా మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు ఒక భగవద్గీత. కాబట్టే తెలంగాణ ప్రజలకు భగవద్గీత, టీఆర్ఎస్ పార్టీకి కూడా భగవద్గీత, ఖురాన్, బైబిల్. కాబట్టే మేము చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి మాటను కూడా అమలు చేసి తీరుతామనేటువంటి విషయాన్ని 2014 ప్రజలు మమ్మల్ని నమ్మినరు. 2018 జరిగేటువంటి డిసెంబర్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మమ్మల్ని నమ్ముతారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవాకులు చెవాకులు మాట్లాడడం మానుకోండి అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.